అన్నమాట. దానికి ప్రధాన అంశం 6 నెలల క్రితం వరకు ఇలాంటివి ఏమున్నాయి, ఇద్దరం అంటే పరస్పరంగా ముందుకెళ్ళిన పరిస్థితి కనిపించింది. రాజకీయంగా ఒక విమర్శకు ప్రతి విమర్శ, కానీ ఇప్పుడు ఈ స్థాయి మాటల యుద్ధానికి, లేదంటే ఇంకా అది దాటి పరిధి దాటిన మాటలకి కారణం మాధవిరెడ్డి వచ్చిన తర్వాత పరిస్థితి అంటున్నారు. ఇప్పుడు ఇక్కడున్న సమస్యల గురించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా నేను మాట్లాడతాను. అంతకుముందు వాళ్ళు మాట్లాడినారో మాట్లాడలేదో నాకు అనవసరం. నాకు మా బాస్ ఒక పని చెప్పి ఇక్కడ పంపించాడు, నేను నా పనిలో నేను 100% న్యాయం చేస్తాను. అధినేత ఆలోచనకు తగ్గట్టుగా ముందుకెళ్తున్నా, అధినేత ఏ విధంగా పని చేయమని చెప్తారో ఆ విధంగా పని చేస్తాను. ఇక్కడ సమస్యలు ఉన్నాయి, ఇది నిజం, ఇది వాస్తవం. అలాగనే ఏ రోజు అమ్జద్ బాషా బస్సు ఎక్కి సాధికారత బస్సు యాత్ర అని చెప్పేసి ఈ యొక్క డెవలప్మెంట్ చేశాను ఆయనకంతా సొంత డబ్బా కొట్టుకుంటే నేను ప్రశ్నించాను, అది నీ ఆస్తుల అభివృద్ధి, దాన్ని తట్టుకోలేకపోవడం ఎందుకు? నువ్వు ఆన్సర్ ఇవ్వు, నువ్వు ఎక్కడెక్కడ చేసావు ఇవ్వు, స్టాటిస్టికల్గా నువ్వు డీటెయిల్స్ ఇవ్వు. మేము ఇస్తున్నామే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ విధమైన పదవి లేకుండా, ఏ విధమైన హోదా లేకుండా ఒక పార్టీ కార్యకర్తని ఇన్ఛార్జ్ అయిన హోదాలో శ్రీనివాసరెడ్డి ఇన్ని చేశాడని పదే పదే మేము చెప్తున్నాము. నువ్వేం చేసినావు? ఈరోజు ఈ యొక్క నగరంలో ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్లు తీసుకొచ్చినాడు బాధితుల కోసము? ఆ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొస్తే ఎంత దగ్గర 100 మంది దగ్గర వాటాలు తీసుకున్నాడు? నేను చూపిస్తాను టెస్టిమోనీస్. ఆపదలో ఉండి ఇబ్బందుల్లో ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తారు, అందులో వాటాలు తీసుకున్న కర్మ అమ్జద్, అందులో వాటాలు తీసుకున్న అమ్జద్ బాషా పనిచేస్తున్నాడు. ఈ రోజు ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ నాన్న చనిపోయాడు, 18 లక్షలు మెడికల్ ఖర్చులకైనాయి, అమ్జద్ బాషా దగ్గరికి తీసుకుపోతే గ్రీన్ పెన్నుతో సంతకం కూడా పెట్టాడు, పెట్టి వచ్చిన డబ్బులో నీకు అర్థం నాకు అర్థం వాటా అని మాట్లాడుకొని డీల్ చేసుకునే గతిలో అమ్జద్ బాషా ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. అంత అన్యాయంగా అవినీతి చేస్తున్నాడు ఈరోజు. ఈరోజు నిన్న నా పార్టీలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక ఏరియా ముఖ్య నాయకుడు నాకు చేరినాడు. ఎందుకు చేరినాడంటే 4 సంవత్సరాల నుంచి అమ్జద్ బాషా చుట్టూ తిరిగి వాళ్ళ భార్యకి మెడికల్ ఖర్చుల కింద సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించమంటే ఇప్పించలేకపోయినాడని చెప్పేసి ఎందుకు పనికిరానోడు ఇతను? మా మైనారిటీకి సంబంధించిన వ్యక్తి అయినా కానీ మైనారిటీని ఆదుకోలేదు, మైనారిటీలకు కూడా న్యాయం చేయలేదంటారా అమ్జద్ బాషా? మైనారిటీకి న్యాయం చేయలేదని పెద్ద ఎత్తున మైనారిటీలను చెప్తున్నారు. మైనార్టీలకి అన్యాయం చేసినాడు, మైనార్టీ యొక్క ఆస్తుల మీదనే ఈయన దాడి చేసినాడు ఎక్కువ పర్సెంట్. ఈరోజు మైనార్టీలకు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది, మైనార్టీలు ఫుల్ తల క్లారిటీలో వాళ్ళు ఈయనకు గుణపాఠం చెప్పేదానికి ఉన్నారు. ఈ యొక్క సొసైటీలో ఇప్పుడు నేను కాదు మాధవిరెడ్డే కాదు ఎవరైనా కానీ ఈ విధమైన సొసైటీ నడవకూడదు, అంతే. ఇది కరెక్ట్ కాదు. ఇంతమంది ఇప్పుడు ఖలీల్ పాషా గారు ఎమ్మెల్యే అయినారు, అహ్మదుల్లా గారు ఎమ్మెల్యే అయినారు, అంతకుముందు రామచంద్రయ్య గారు ఎమ్మెల్యే అయినారు, ఎప్పుడు ఈ పరిస్థితి లేదు కడపలో ఈ ఐదేళ్ల నుంచి. నాకున్న ప్రాపర్టీలో కూడా నేను భయపడిపోయి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే కడపలో ఎప్పుడు లేదే. ఈ 5 సంవత్సరాల నుంచి ఇంకా ఇంతే, ఈ దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకుందామని చెప్పి దోచి దోపిడీ చేసి ఆస్తులు పెంచుకొని, ఇంకా ప్రజలు చెప్తారు దుబాయ్లో హోటల్ కడుతున్నాడంట, కువైట్లో అదేదే పిస్తా హౌస్లన్నీ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ నడుపుతున్నాడంట. మాకు తెలీదు, ప్రజలు చెప్పిన డీటెయిల్స్ ఇది, నేను ఇచ్చే డీటెయిల్స్ కాదు. 6 నెలల క్రితం మాధవిరెడ్డి గారి జీవితం వేరు, 6 నెలల నుంచి జరుగుతున్న మాధవిరెడ్డి గారి ప్రయాణం జీవితం వేరు. ఇంకొకటి, మీ ఫ్యామిలీకి ఉన్న లెగసీ రాజగోపాల్ రెడ్డి గారు, రెడ్డప్ప గారు రాజగోపాల్ రెడ్డి అంటే కడప జిల్లాలో తెలియని వారే ఉండరు, రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ఒక పేరు ప్రఖ్యాత. ఆ తర్వాత మీ బావగారు, తర్వాత మీ వారు, ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారు. ఏమనిపించింది అంటే ఇన్ని అవమానాలు పడుతూ, ఎందుకంటే ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన మహిళగా ఉన్నారు, ఇన్ని ఇబ్బందులు పడుతూ, లేదంటే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ, ఇంత వ్యక్తిగత దాడి చూసినప్పుడు ఏమనిపించింది? మొదటి నుంచి మనము రాజకీయాలు గమనిస్తున్నాం క్లోజ్గా, ఇంట్లో మొత్తం రాజకీయ కుటుంబం ఇది, ప్రతి ఒక్క దాని మీద మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది. ఓకే, గత 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి మొదలైంది. విపరీతంగా వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయేసి కామెంట్లు చేయడము, సో వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాల మీద కామెంట్ చేస్తే వాళ్ళ నోర్లు మూపించవచ్చు అనే ఒక విధానంలో ఈ యొక్క రాజకీయ పార్టీలు పోవడం మొదలైంది. ఇది నాకు కన్సర్న్ ఉండింది, డెఫినెట్గా ఇట్స్ మై కన్సర్న్. నేను రాజకీయాల్లో దిగుతున్నాను, నేను వస్తున్నాను, నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి, అప్పుడు ఇవన్నీ ఇట్లాంటివి వస్తాయని భావించారా, ఊహించారా? ఇంత పెద్ద లెవెల్లో అనుకోలేదు, కానీ ఎంతో కొంత ఇది ఉంటుంది. షార్ట్ పీరియడ్ అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. లేదు, ఎంతో కొంత ఉంటుంది ఓవర్ లాంగ్ పీరియడ్లో. ప్లస్ మెన్ డామినేటెడ్ ఫీల్డ్ ఇది, డెఫినెట్గా ఉమెన్కి కొంచెం కష్టమే ఉంటుంది. ఇప్పుడు మీరు అందరూ ఒక 50 మంది మొగోళ్ళు నిలబడుకున్నారంటండి, ఆ మధ్యలో ఒక ఆడమనిషి నిలబడుకోవాలంటే ఇబ్బందే, డెఫినెట్గా సహజంగా అలాంటివన్నీ ఫేస్ చేయడము. అండ్ దెన్ ఒక చోటకి నేను పోయి ఉన్నప్పుడు, ఒకదాన్ని అయినప్పుడు అక్కడ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకొని నేను ముందుకు పోవాలని అంటే
మగవాళ్ళు చేసుకున్నంత బాగా నేను హ్యాండిల్ చేసుకోలేను. ఇప్పుడు మీతో నేనే మాట్లాడాలంటే నా హస్బెండ్ మాట్లాడినంత ఈజీగా నేను మాట్లాడలేను. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశా కానీ వీళ్ళు కడప నియోజకవర్గంలో ఇక్కడ నాకు టికెట్ వస్తుందని భావించి, వాళ్ళకి థ్రెట్ అవుతున్నానని చెప్పేసి భావించినాక వాళ్ళు ఒక లిమిట్ దాటి